ఉండి నియోజకవర్గం ఆకివీడు గ్రామానికి చెందిన ఫరియా ముస్కాన్ అనే నేను వేదిక మీద ఉన్న మా ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ కళా వెంకట్రావు గారికి, మా ఎమ్మెల్యే శ్రీ శివరామరాజు గారికి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి తోట శ్రీ సీతారామలక్ష్మి గారికి, ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలుగు ప్రజల పసుపు పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. గౌతమిపుత్ర శ్వేత గారిని తెలుగు ప్రజలందరినీ ఏకం చేసి తెలుగు సైన్యాన్ని ఏర్పాటు చేస్తే అన్న నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మహానుభావుడు. తెలుగు ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని నింపి తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచానికి చాటిన నేత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి తెలుగు వారికి నేడు అవమానం జరుగుతుంది. ద్రౌపది వల్ల కురుక్షేత్రం జరిగింది, సీత వల్ల రామ రావణ యుద్ధం జరిగింది, పాండవుల చేతకారితనం వల్ల వస్త్రాపహరణ జరగలేదు, వారి నిస్సహాయత వల్ల జరిగింది. అదే ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో దొంగచాటుగా ప్రతిపక్ష నేత, ఇంకో పేరేంటండి ఆయనకి, సెల్ఫీ రాజా, తన కేసుల గురించి కేంద్రంతో లాలూచిపడి ఈ తెలుగు ప్రజల్ని నిస్సహాయులుగా చేయాలని చూస్తున్నాడు. కానీ ఆంధ్ర ప్రజల పౌరుషాన్ని చూపిద్దాం, కేంద్రం మనతో కాలభేరానికి వచ్చేలా చేద్దాం. అది మన తెలుగు ప్రజలకు చాలా విషయాల్లో నిరపితమైనదే, అవునా కాదా? సార్, మీలాంటి నేత ఈ రాష్ట్రానికి వద్దు, మీలాంటి నేత ఈ దేశానికి వద్దు, మీలాంటి నేత ఈ ప్రపంచానికి శాసించే నాయకత్వం ఉన్న మీకు మా స్వార్థం కొరకు మీరు ఈ రాష్ట్రంలోనే ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. మా బ్రతుకులు మార్చే శక్తి మీకే ఉంది సార్. తెలుగు తల్లి కడుపు మంటను ఒకరు బలి చేస్తే మరొకరు తెలుగు తల్లి గుండెల మీద కొడుతున్నారు. ఎందుకంటే ఆ రోజు గుజరాత్ లో మారణ కాండ జరిగి ముస్లిం సమాజానికి నష్టం చేకూరిస్తే మీరు మోదీని నిలదీసిన మొట్టమొదటి భారతదేశ రాజకీయ నేత మీరే సార్. అది మనసులో పెట్టుకొని ఈ రోజు మిమ్మల్ని తద్వారా ఈ తెలుగు ప్రజానికాన్ని ఆయన కక్ష తీర్చుకున్నట్లు మోదీ వ్యవహార శైలి కనిపిస్తుంది సార్. ఆంధ్ర జాతికి మోదీ క్షమాపణ చెప్పే రోజు వస్తుంది, జవాబు ఇవ్వవలసిన రోజు వస్తుంది, వస్తుందా రాదా? ఎందుకంటే ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు ఆయన తెలపాలి. ఏ తెలుగు ప్రజలు ట్యాక్సులు కట్టట్లేదా? భారతదేశంలో లేదా మన ఆంధ్రప్రదేశ్? మొన్న గుంటూరు జిల్లాలో నా ముస్లిం సోదరికి అన్యాయం జరిగితే నిందితుడు చంద్రబాబు ప్రభుత్వానికి భయపడి ఉరి వేసుకొని తనకు తానే మరణ శిక్ష విధించుకున్నాడు. అదే రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయిషా మీరా మీద అఘాయిత్యం జరిగితే దోషులను వదిలి నిర్దోషులను శిక్షించాలని చూశాడు ఈ జగన్ తండ్రి. వీళ్ళ ముస్లింలకు న్యాయం చేసేది, వీళ్ళ ముస్లిం సమాజాన్ని ఉద్ధరించేది. సార్, నా ఆర్థిక స్థితి తక్కువైనా నేను మీ మీద నమ్మకంతో చదువుకుంటున్నాను సార్. ఎందుకంటే మా తరం గురించి, రాబోయే తరం గురించి మీరు ఉంటే మాకు ఎటువంటి బెంగ ఉండదు సార్. ప్రతి తల్లిదండ్రులను వేడుకుంటున్నాను, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉంటేనే మాలాంటి పిల్లలకు ధైర్యం, భరోసా, ఉపాధి ఉంటుంది. అందుకే మళ్ళీ మీరు సీఎం గా ఎన్నికైన తర్వాత నేను ఒక ఉద్యోగిగా మీ ముందుకు వస్తానని మనవి చేస్తున్నాను సార్. అందుకని నాకు రాబోయే నా మొదటి ఓటుని సైకిల్ గుర్తుపై వేసి నా భవిష్యత్తును నేను నిర్ణయించుకుంటానని తెలియజేస్తున్నాను సార్. మా ఉండి ఎమ్మెల్యే శివగారిని మీరు కుప్పంలో ప్రచారానికి వెళ్లకుండా ఎలా నెగ్గుతున్నారో, అలాగే
శివగారిని మేము అలా నెగ్గించుకుంటున్నాం సార్. ఆయన అనునిత్యం ప్రజలలో ఉంటూ మీలాగా కష్టపడే వ్యక్తిగా మా ఎమ్మెల్యే శివగారిని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఎంపీలను రాజీనామా చేయించామని చెప్పుకునే జగన్ ఆ ఎంపీల జీతాలు ఎందుకు తీసుకుంటున్నట్లు, జీతం రూపంలో మా రక్తాన్ని ఎందుకు తాగుతున్నారా? ఇంకా ఎంతకాలం ఈ రాష్ట్రాన్ని, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మోసం చేస్తారు? అందుకని బాపూజీ, అంబేద్కర్, అశ్వకుల్లా ఖాన్లకు ప్రతిరూపమే మన చంద్రబాబు నాయుడు గారు, అవునా కాదా? మీ అడుగు జాడలో నడుస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాను సార్. రాజకీయ కురువృద్ధుడు, రాజకీయ జీవనానికి పునాది వేసిన అద్వాని నమస్కారానికి అవమానించిన మీరు విశ్వాసఘాతకుడు అని ఆనాడే రుజువైంది మోడీ గారు. జగన్, నువ్వు చేసిన వాగ్దానం విలువెంతో నీకు తెలుసా? తెలుసా? అక్షరాల 12 లక్షల కోట్ల రూపాయలుగా ఉండవచ్చు, మన బడ్జెట్ ఎంతో నీకు తెలుసా? నీకు తెలియదు. ఎందుకంటే అమెరికా చదువులకు వెళ్తే తిరుగుటపాలు వచ్చిన నీకు దీని మీద అవగాహన ఉండకపోవచ్చు. దయచేసి తెలుగు ప్రజలను ఆత్మాభిమానంతో బ్రతుకుతానికి మన ఉపాధి మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్నత శిఖరాలకు చేరాలంటే చంద్రబాబుని సీఎంగా చేసుకుందాం. మరొక్కసారి తెలుగు ప్రజల పసుపు పండుగ శుభాభినందనలు తెలుపుతూ మా ఎమ్మెల్యే శివగారికి, మా ఎమ్మెల్సీ షరీఫ్ గారికి, మా ఎమ్మెల్సీ పాండవ శ్రీను గారికి, మా జిల్లాలో త్వరలో పర్యటించబోయే రఘురామకృష్ణంరాజు గారికి, నా తెలుగుదేశ కుటుంబ సభ్యులకు నా నమస్కారం తెలియపరుస్తూ జై జన్మభూమి, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. థ్యాంక్ యూ సార్.